తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పైకి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయుడు 30 వార్డు కౌన్సిల్ హర్షవర్ధన్ రెడ్డి దూసుకొచ్చాడు. అయితే టీడీపీ కౌన్సిలర్గా గెలిచి ఇటీవలే వైసీపీలోకి వెళ్లిన 6వ వార్డు కౌన్సిలర్ రాబర్ట్ మున్సిపల్ స్థలంలో అక్రమంగా హోటల్ నిర్మాణానికి సంబంధించి గొడవ మొదలైంది. పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సర్దుమణిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తతకు అసలు కారణం ఏంటి? తాడపత్రి మున్సిపల్ కౌన్సిల్ మీట్ లో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఉదయం ప్రారంభమైన కౌన్సిల్ మీట్ లో వైసీపీ ఎమ్మెల్యే తాడపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి 30 వార్డు కౌన్సిలర్ గా ఉన్నాడు. ఆయన ఈ రోజు అనేక అంశాలపై జేసీ ప్రభాకర్ రెడ్డితో గొడవలకి ప్రత్యక్ష గొడవలకు దిగాడు. ఆ పూర్తి స్థాయిలో ఏదైతే టీడీపీలో గెలిచిన కౌన్సిలర్ గా గెలిచాడో రాబర్ట్ అనే వ్యక్తి, ఆయన వైసీపీలోకి వెళ్ళాడు ఇటీవల కాలంలోనే. ఆయన వైసీపీలోకి వెళ్ళిన తర్వాత మున్సిపల్ స్థలంలో అక్రమంగా హోటల్ నిర్మాణం చేస్తున్నాడంటూ కూడా టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా మున్సిపల్ కౌన్సిల్ మీద ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి సంబంధించి వివాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఖచ్చితంగా మున్సిపల్ స్థలంలో నిర్మిస్తున్న ఏదైతే హోటల్ అక్రమంగా నిర్మిస్తున్నారో వాటిని తొలగించాల్సిందే అంటూ కూడా టీడీపీ కౌన్సిలర్లతో పాటు అధ్యక్ష స్థానంలో కూర్చున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అధికారులకు సూచించాడు. ఇదే అంశానికి సంబంధించి కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదంటూ కూడా వైసీపీ కౌన్సిలర్ ఎమ్మెల్యే కొడుకైన హర్షవర్ధన్ రెడ్డి కూడా అడ్డుకున్నాడు. దానికి సంబంధించి వైసీపీ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం చుట్టుముట్టి ఆయన ఆందోళన ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేసే క్రమంలో పోలీసులు సర్ది చెప్పి వెనక్కి పంపారు. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య కూడా ఫ్యాక్షన్ నేతలు కావడం, పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్య ఫ్యాక్షన్ కక్షలో ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు, ఇద్దరికి సర్ది చెప్పారు. ఖచ్చితంగా వీటికి సంబంధించిన నిర్ణయం అధికారులకు వదిలేద్దామంటూ కూడా మున్సిపల్ కౌన్సిల్ మీట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. ఖచ్చితంగా మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా ఎక్కడ ఎవరైనా సరే అది మున్సిపల్ స్థలాల్లో కౌన్సిలర్లు నిర్మిస్తున్నా సరే ఖచ్చితంగా వాటి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులు సూచించారు. వీటన్నిటి పట్ల కూడా వీటన్నింటిని అడ్డుకునేందుకే మున్సిపల్ కౌన్సిలర్ హర్షవర్ధన్ రెడ్డి తన మిగిలిన వైసీపీ కౌన్సిలర్తో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చున్న పోడియం ముందు ఆందోళన దిగాడు రేచల్. అయితే పోలీసులు సంయమనంతో వ్యవహరించడంతో ఘర్షణలకు తావలేకుండా పరిస్థితి సర్దుమణిగింది. పూర్తి స్థాయిలో తర్వాత కూడా మున్సిపల్ కౌన్సిల్ మీద ఉద్రిక్తత లేకుండానే కొనసాగింది రేచల్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఈ అంశం జరగల, ఈ అంశం జరిగినాకనే ఇదే ఈ అంశం మాకు జరగల కదా, మీరు క్లారిఫై చేయాలి, మాకు క్లారిఫై చేయాలి. ఎప్పుడు క్లారిఫై ఇయ్యాలి కదా, ఇచ్చినాకే మాట్లాడతాం, ఇచ్చినాకే కదా మాట్లాడతాం. చెప్పు.